ఎప్పుడు అక్టోబర్ లోనో స్కూల్ ప్రారంభమైనప్పుడు కాదు స్కూల్లో చేరిన వెంటనే జూన్ నెల మాత్రంలో మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఈరోజు మీ యొక్క స్కూళ్ళ మరి పూర్తిగా స్వరూపాన్ని మార్చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటాం. మీ స్కూల్లో బాత్రూమ్ లేకపోవచ్చు, మీ స్కూల్లో తాగులు లేకపోవచ్చు, మీకు బెంచీ లేకపోవచ్చు, బ్లాక్ బోర్డులు లేకపోవచ్చు, మంచి పెయింటింగ్స్ లేకపోవచ్చు, కాంపౌండ్ వాళ్ళు లేకపోవచ్చు, ఆదరపు మధులు లేకుండా చెత్త కింద తాగు ఉండొచ్చు. అన్నిటినీ జగనన్న గుర్తించడం జరిగింది. 9 అంశాలతోటి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ మన ప్రభుత్వ పాఠశాలలు మన స్కూళ్ళన్ని సమూలంగా మార్పు చేసే కార్యక్రమం నాడు నేడు అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మౌలికోసంతో బలోపేతం చేస్తాం, మంచి అధ్యాపకులు నియమిస్తాం. ఎక్కడైతే స్కూళ్ళలో టీచర్లు లేరు వాళ్ళందరికీ ఆ యొక్క స్కూళ్ళలో మరి టీచర్లు నియమిస్తాం. ప్రతి 20 నుంచి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ జగనన్న మాటగా ఈరోజు మీ అందరికీ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కంటిన్యూ ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ఈరోజు తెరలేపడం జరిగింది. ఈ యొక్క విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తాం, విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం, విద్య వ్యాపారం కాకూడదు, వ్యాపార ధోరణిలో విద్యను చూడకూడదు, పిల్లలను క్రమశిక్షణతోటి ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన జరగాలి. ప్రభుత్వం ఇచ్చిన ఏ సూచనలు సలహాలైనా కూడా ఎవరైనా కూడా పాటించాలి. ఈరోజు శనివారం మొదటి శనివారం, 3వ శనివారం, ప్రతి నెలలో 1st సాటర్డే 3rd సాటర్డే ఈ 2 రోజుల్లో పిల్లలు బడికి పుస్తకాలు తీసుకురాకూడదు. నో స్కూల్ బ్యాగ్ డే డబ్బి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మొదటి శనివారం 3వ శనివారం ఎవరు కూడా పిల్లలు బడికి పుస్తకాలు తీసుకురాకూడదు. ఇద్దరు అధ్యాపకులు హెడ్ మాస్టర్లు దీనికి విస్తృతమైన దాని పబ్లిసిటీ ఇవ్వాలని ఇప్పటికి మన ప్రచారం చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ 2 రోజులు నెలలో మొదటి శనివారం 3వ శనివారం మీరు మీలో తాగి ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను ఆ యొక్క క్రియేటివిటీని ఆ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీయాలి. ఆడండి, పాడండి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో పెయింటింగ్ కానివ్వండి, మరి మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, మాట్లాడే ప్రభుత్వపు మరి ఈ యొక్క టాలెంట్ కానివ్వండి, గ్రూప్ యాక్టివిటీ కానివ్వండి, వీటి మీద చదువుకున్న ముఖ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.